साई प्रिया गल्लंतु पै विशाखलो मिस्टरी कोनसागुतोंदे। समुद्र तीरंलो सोमवारं रात्रि अदृश्यमैन साई प्रिया आचूकी इप्पटिकी दोरकलेदु। इटु आर्के बीच परिसरालनु हेलीकाप्टर तो गालिस्तू उन्नारु। अयिना साई प्रिया जाड एक्कडा लेदु। इप्पुडु अंदरिदी ओकटे प्रश्न, साई प्रिया समुद्र केरटाल्लो कोट्टुकुपोयिंदा लेदंटे समुद्र तीरं नुंचि अदृश्यमैंदा? ఈ ప్రశ్నలే ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారుతున్నాయి। విశాఖ ఎన్ఏడి ప్రాంతానికి చెందిన సాయి ప్రియ భర్త శ్రీనివాస్ తో కలిసి సోమవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ కొచ్చింది। భార్య భర్తలిద్దరూ బీచ్ లో చాలా సేపు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు। ఇంతలోనే భర్త శ్రీనివాస్ కు एदो फोन काल वस्ते लेचि वेनक्कोच्चाडु। भर्त तो पाटे वच्चिन साई प्रिया कालिकि इसुक अंटुकुंदनि समुद्र तीरंलो कडुक्कुनेंदुकु वेळ्ळिंदनि चेबुतुन्नाडु श्रीनिवास्। अला वेळ्ळिन साई प्रिया इप्पटि वरकु जाडलेदु। सेवन्कि मा मिसेस् कनिपिंचट्लेदु अनि चेप्पि नेनु वेळ्ळि इक्कड स्पाड् उंटारु कदंडि वाळ्ळनि पिलिचानु। పిలిస్తేనేమో వాళ్ళు వచ్చి అమ్మ చూడాలమ్మా ఇక్కడ వాళ్ళు చాలా వాళ్ళు ఎవరు లేరు తీసేసాం ఇంత ముందు ఎలా కనబడలేదు ఏ టైం కనబడలేదు మేము సెవెన్ కనిపించలేదు ఎలా ఏమైంది అసలు అప్పటి వరకు ఇద్దరం లోపలే ఉన్నాం బీచ్లోని ఉంటేనేమో అందులోకి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాను ఆ ఫోటో చూసే లోపలికి ఇట్లా చూసేపటికి కనిపించట్లేదు ఇక అమ్మని నేను పక్కన అడిగి కొంచెం ముందుకెళ్ళి చూశాను మెట్లు వరకు వచ్చాను మెట్లు దగ్గర కూడా కనిపించలేదు ఇంక అమ్మని మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎవరికి ఇన్ఫోన్ చేయాలి ఏంటి అని అంటే కానిస్టేబుల్కి ఇన్ఫోన్ చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫోన్ చేసి వాళ్ళు ఏమో మీరు వెళ్ళి చేసినట్టండి ఫస్ట్ తర్వాత చూద్దాము ఎవరైనా చూసారా కెరటాలతో కొట్టుకుని వెళ్ళి అసలు ఎవరు చూడలేదండి మరి ఎలా తెలిసింది బీచ్ లోకి ఆవిడ సస్పెక్ట్ మామూలు అనుకుంటున్నారు అంతే తప్ప కన్ఫర్మ్ కాదు కన్ఫర్మ్ కాదా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు అంతే కానీ కన్ఫర్మ్ కాదు ఇప్పుడు ఏమన్నా పోలీసులు ఏమన్నా అయితే అది కమాండ్ రూమ్ తీసుకెళ్ళారు సిసి ఫోటోలేమో ఇక్కడ ఈ సర్కిల్లోనే వస్తుంది ఇటువైపు సర్కిల్లో రావట్లేదు అని అని చెప్పి చెప్పారు సిఐ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి రేపు అన్నీ చూద్దాం అయితే అని అన్నారు తీరంలో కెరటాలు సాయి ప్రియాని ఎత్తుకెళ్ళాయా చీకటి సమయంలో బీచ్లో కాళ్ళు కడుక్కునేందుకు సాయి ప్రియా నీళ్ళల్లోకి ఎందుకు వెళ్ళింది ఒకవేళ కెరటాలు సాయి ప్రియాను తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఆమె నీళ్ళల్లో ఉండటం అసాధ్యం ఇలా అనేక ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి సాయి ప్రియా ఏమైంది అనే ప్రశ్నకు ఇప్పుడు ఆమెతో ఒంటరిగా ఉన్న భర్త శ్రీనివాస్కు తప్ప మరెవ్వరికీ తెలియదు సాయి ప్రియ గల్లంతుపై సోమవారం రాత్రి నుంచి గాలింపు చర్యలు మొదలయ్యాయి ఉదయం నుంచి పోలీసులు హెలికాప్టర్ల సాయంతో వెతుకుతున్నారు ఆర్కే బీచ్ పరిసరాల్లో సముద్రంలో చాలాసేపు గాలించారు కానీ ఇప్పటి వరకు సాయి ప్రియ జాడ దొరకలేదు దీంతో సాయి ప్రియ అదృశ్యంపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సాయి ప్రియ భర్త మాత్రం ఒకటే కథ వినిపిస్తున్నాడు తన ఫోన్కి మెసేజ్ వచ్చిందని ఆ మెసేజ్ చదువుతూ సముద్రంలో కాళ్ళు కడుక్కునేందుకు వెళ్ళిన తన భార్యను గమనించలేదని చెబుతున్నాడు సముద్ర కెరటాలే తన భార్యను లాక్కెళ్ళి ఉంటాయని బలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు చూడాలమ్మా ఇక్కడ వాళ్ళు చాలా వాళ్ళు ఎవరు లేరు తీసేసాం ఇంత ముందు ఎలా కనబడలేదు ఏ టైం కనబడలేదు మేము సెవెన్ కనిపించలేదు ఎలా ఏమైంది అసలు అప్పటి వరకు ఇద్దరం లోపలే ఉన్నాం బీచ్లోని ఉంటేనేమో అందులోకి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాను ఆ ఫోటో చూసే లోపలికి ఇట్లా చూసేపటికి కనిపించట్లేదు ఇక అమ్మని నేను పక్కన అడిగి కొంచెం ఇంతకీ సాయి ప్రియాకి ఏమైంది నిజంగా ఆమె బీచ్లో గల్లంతైందా లేక మరేదైనా మిస్టరీ ఉందా ఇప్పుడు ఇవే అనుమానాలు కలుగుతున్నాయి
పోలీసులు మాత్రం సాయిప్రియ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు।